వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. నిన్న గురించి భయపడేవాడు నేడు పోరాడలేడు. నేడు పోరాడలేనివాడు రేపు గెలవలేడు. గెలుపు కావాలనుకుంటే భయం వదిలేయాలి. భయం పోవాలంటే పోరాడి తీరాలి. భయపడుతూ చేసే పోరాటం ఓటమి పాలవుతుంది. భయం వదిలి పోరాడితే విజయమే నీ సొంతం అవుతుంది. మనకన్నా పెద్దవాళ్ళంటే గౌరవం ఉండాలి. మన వయసు వాళ్ళంటే పోటీ ఉండాలి. మనకంటే చిన్నవాళ్ళంటే ప్రేమ ఉండాలి. ముందున్న కాలికి గర్వం లేదు, వెనకున్న కాలికి అవమానం లేదు. ఎందుకంటే ఆ రెండిటికీ తెలుసు, ఒక్క క్షణం చాలు తమ స్థానం మారడానికి అని. శ్రద్ధగా రాస్తే చేతిరాత మారినప్పుడు, శ్రమిస్తే తలరాతలు మారవా? ఇతరుల కంటే ఎంత గొప్పగా బతుకుతున్నాం అన్నది ముఖ్యం కాదు, బతికినంతకాలం ఎంత సంతోషంగా బతుకుతున్నామన్నదే ముఖ్యం. సంతోషం డబ్బుతో రాదు, మనశ్శాంతిగా ఉంటే వస్తుంది. బాధను నలుగురితో పంచుకుంటే తగ్గుతుంది అంటారు, కానీ నేటి సమాజంలో ఆ నలుగురు మరో నలుగురికి చెప్పి ఆ బాధను రెట్టింపు చేస్తారు. ధ్యానం ద్వారా మీరు ఏమి పొందారు అని ఒకరు బుద్ధుడిని అడిగారు. నేను ఏమి పొందలేదు, పోగొట్టుకున్నాను. అవే కోపం, ఆందోళన, విచారం, అభద్రతాభావం, వృద్ధాప్య భయం మరియు మరణ భయాన్ని పోగొట్టుకున్నాను. చెవులు రెండు ఒకే శబ్దాన్ని వింటాయి, రెండు కళ్ళు ఒకే దృశ్యాన్ని చూస్తాయి, రెండు నాసికలు ఒకే వాసన పీలుస్తాయి. కానీ అదేమి మాయరోగమో, ఒక నాలుక మటుకు రెండు రకాలుగా మాట్లాడుతుంది. వెళ్ళాలి అన్న స్థిర నిర్ణయం తీసుకున్నప్పుడే దారి కనబడుతుంది, దారి చెప్పేవాడు కనబడతాడు. మన జీవితంలో మరో రోజు దొరికింది. గొప్ప ఘనకార్యాలు చేయలేకపోయినా, దేశాన్ని ఉద్ధరించలేకపోయినా పర్వాలేదు. ఎవరిని బాధ పెట్టకుండా మన పని మనం చేసుకుంటూ ఆనందంగా బతికేద్దాం. అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించడం ఎంత సత్యమో, పోరాడి ఓడినవాడు తిరిగి గెలవడం కూడా అంతే సత్యం. మధ్యలో వచ్చినవి మధ్యలోనే పోతాయి అంటారు, కానీ భార్య మాత్రం మధ్యలో వచ్చి మనం మట్టిలో కలిసే వరకు మనతోనే ఉంటుంది. ఈ రోజుల్లో మనిషి చేపలా ఈదగలుగుతున్నాడు, పక్షిలా ఎగరగలుగుతున్నాడు, చిరుతలా పరిగెత్తుతున్నాడు, కానీ మనిషిలా బ్రతకడమే మర్చిపోతున్నాడు. పర్వతం ఎత్తు చూసి జంకితే శాశ్వతంగా కిందనే ఉండిపోతాము. అదే సాహసించి ఒక్క అడుగు ముందుకు వేస్తే శిఖరాగ్రం మీదికి చేరుతాము. మొక్క ఎదగాలి అంటే ఖరీదైన కుండీ కాదు కావలసింది, నాణ్యమైన మట్టి. అలాగే పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి కావలసింది డబ్బు కాదు, సంస్కారం. చెడు నిన్ను తొందరగా ఆకర్షిస్తుంది, లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది. కానీ మంచి నీకు నిదానంగా అర్థమైనా నిన్ను గొప్పవాడిని చేస్తుంది. దారి వెంట పోవడం కాదు, దారి చేసుకుని వెళితేనే నీ ప్రత్యేకత ఏమిటో లోకానికి తెలుస్తుంది. ఎవరూ నడవని దారిలో ఒంటరిగా నడవడం అంటే రాబోయే తరాలకు దారి చూపడమే. అమ్మను పూజించు, భార్యను ప్రేమించు, సోదరిని దీవించు, ముఖ్యంగా మహిళను గౌరవించు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.